ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తర్వాత క్యాబినెట్ మంత్రులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా చాలా మంది కూడా అనేక సందర్భాలలో విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయనివ్వము, మేము కూడా దాంట్లో మీ వెంట ఉన్నామని అనేక పర్యాయాలు మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒకటి ఇష్యూ చేసి అందులో రా మెటీరియల్ కోసము వర్కింగ్ క్యాపిటల్ కోసము ఎవరైనా బిడ్ చేయవచ్చు అని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ మొన్న రిలీజ్ చేయడం జరిగింది. 15 ఏప్రిల్ కి అది గడువు ముగుస్తుంది. సో ఇందులో ఈ సందర్భంగా కేటీఆర్ గారు ఏదైతే బహిరంగ లేఖ రాశారో అది అందరూ స్వాగతిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని కళ్ళు తెరుచుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకూడదన్న నిర్ణయం, ఎందుకంటే పార్లమెంట్ లో మన పార్లమెంట్ సభ్యులు అడుగుతున్నా కూడా ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకోము, ఖచ్చితంగా ప్రైవేట్ అదేదో గొప్పగా మాట్లాడుతున్నారు. మన ఎప్పుడైతే మనం బ్రిటిష్ వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మాట్లాడాము అప్పుడు, మరి ఇప్పుడు మన ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మనం ఎందుకు పెడుతున్నామండి ఇదని, మరి దాని గురించి కూడా ఆలోచించాలి కదా. సో ఈ విధంగా కేటీఆర్ గారి రాసిన ఉత్తరం ఏదైతే లెటర్ ఏదైతే ఉందో అది అందరూ స్వాగతం.